ప్రీ డిపార్చర్ అండ్ ట్రావెల్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి? అంటే ప్రీ డిపార్చర్ అంటే వీసా వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ కొంత టైం ఉంటుంది. వాట్ యూ డూ ఆ టైంలో కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తారా? అంటే ఓరియంటేషన్ ఉంటుందా? ఎలా హౌ డూ యూ మేనేజ్? ప్రీ డిపార్చర్ అంటే ఐ మీన్ మీరు అన్నట్టు స్వీట్స్ అన్నట్టు వీసా రాగానే నెక్స్ట్ వన్ డే టూ డేస్లో స్వీట్స్ తీసుకొని వస్తారు. స్టూడెంట్స్కి ఏం చెప్పేది ఏంటంటే వీసా వచ్చిన తర్వాత వీసా వచ్చిన రోజు నుండి అమెరికాకి వెళ్ళేంతవరకు షాపింగ్కి వెళ్ళినా ప్రతిరోజు లంచ్ డిన్నర్ కలిసి చేయండి. కనీసం పక్కన కిరాణం షాప్కి వెళ్ళినా కానీ అమ్మ నాన్నని తీసుకెళ్ళండి. షాపింగ్ కానీ అదంతా షాపింగ్కి కానీ అంటే పేరెంట్స్తో మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడం చెప్తున్నాను. అది నేను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ అందరు అడిగేది ఏంటంటే ఎంత లగేజ్ తీసుకెళ్ళాలి, ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాలి అడుగుతూ ఉంటారు. అన్నిటికన్నా మెయిన్గా ఫస్ట్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పేరెంట్స్తో ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి అని నేను చెప్తాను. ఇది మీరు రిగ్రెట్ అవుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డిగ్రీలు తెచ్చుకుంటాము, లక్షల కోట్లు సంపాదిస్తాం, కానీ ఈ టైం చాలా ఇంపార్టెంట్. చాలా వెరీ స్వీట్ మీరు చెప్పిన మాట. బట్ అఫ్ కోర్స్ ఈ ఇన్నోవేటబుల్ చెక్ లిస్ట్ కూడా ఒకటి ఉంటుంది. చిన్న సైజ్ కుక్కర్ తీసుకెళ్తా అది తీసుకెళ్తా అని ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి ఆల్మోస్ట్. యాక్చువల్లీ ఇక్కడ దొరకని ప్రోడక్ట్స్ కూడా అమెరికాలో దొరికిపోతాయి. అంత క్వాలిటీ కాన్షియస్ అయిపోయారు. సో బట్ నెవర్దలెస్ ఒక ఫస్ట్ సూట్ కేసు వెళ్ళగానే ఇబ్బంది పడకుండా కొన్ని తీసుకెళ్తాం. కానీ వాటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఒక వీసా వచ్చిన తర్వాత ఒక 20-30 డేస్ టైం ఉందనుకోండి. ఇంటర్నేషనల్ డ్రైవర్స్ లైసెన్స్ వీసా వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడం కానీ, రైట్, కార్ డ్రైవింగ్ రాని వాళ్ళకు నేర్చుకోవడం కానీ, అండ్ ఇమ్యునైజేషన్ టెస్ట్ ఉంటాయి కొన్ని వీసా వచ్చిన తర్వాత, అటువంటి టెస్ట్ చేయించుకోవడం కానీ, ఇప్పుడు కొత్తగా కోవిడ్ టెస్ట్లు ఏమన్నా ఐ మీన్ డోసేజ్ ఫస్ట్ డోస్ సెకండ్ తీసుకొని వాళ్ళు ఉంటే ఆ డోసేజ్ తీసుకోమని చెప్పడం కావచ్చు. అండ్ వెళ్ళే ముందు ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం యూనివర్సిటీకి పంపించడం, యూనివర్సిటీని రిక్వెస్ట్ చేయడం, ఇది కాకుండా ఇక్కడ బ్యాచిలర్స్ చేసిన యూనివర్సిటీలకు వెళ్ళి ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకోవడం కానీ, అండ్ ఇప్పుడు లెట్స్ సే మీకు ఏమైనా సెటిల్మెంట్స్ ఉన్నాయి, ల్యాండ్ సెటిల్మెంట్ కానీ ఏమైనా ఉంటాయి, యువర్ పవర్ ఆఫ్ అటార్నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడం కానీ, ఏమైనా సెటిల్మెంట్ ఉంటుంది చేసుకోవడం కానీ, అన్వాంటెడ్ బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ మీరు టిపికల్గా రికమెండ్ చేసే ఒక ప్రాసెస్. అయ్యా అంటే ఇప్పుడు డాలర్ కన్వర్షన్ చేసుకొని కొంచెం కొన్ని డాలర్ చేతిలో పెట్టుకోవడం కానీ, అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫారెక్స్ కార్డులు, యా ఫారెక్స్ కార్డు. అండ్ చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ ఏంటంటే యూఎస్కి వెళ్ళి కానీ ఒక $5 బిల్ పెడితే కానీ మనకు ఆ ట్రాలీ రాదు. అది ఆ విషయం మనకు తెలియక $100 పట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్తే $100 పట్టుకొని చూడండి. ఇవన్నీ చిన్న చిన్నవి అయినా కూడా చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ట్రావెల్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్కడ మనం దిగగానే మన దగ్గర ఇంత పెద్ద సూట్ కేసులు 3 ఉంటాయి. స్మార్ట్ కార్డ్ తీయాలంటే బయటికి అంతేగా, అక్కడ స్మార్ట్ కార్డ్ కనుక $5 బిల్లే పెట్టాలంటారు వాడు. ఆ డాలర్ కోసం ఈ 3 సూట్ కేసులు పెట్టుకుని అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది మీకు, కానీ సడన్గా ఒక వేరే దేశానికి ఇలా అక్కడ పెట్టుకొని వెళ్ళడానికి మనకు కొంచెం అనిపిస్తుంది. సో ఇవన్నీ చిన్న విషయాలే. ఇవన్నీ కూడా చెప్తాం అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన మెడికల్ టెస్ట్ అని చేయించుకోవడం, ప్రిస్క్రిప్షన్స్ తీసుకెళ్ళడము, అండ్ ఒక మెడికేషన్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అక్కడ అన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ దొరుకుతూ ఉంటుంది కానీ అయినా కానీ మనం తీసుకెళ్ళడం బెటర్ అని చెప్తూ ఉంటాం. అండ్ వెళ్ళగానే అక్కడ మనం పికప్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, సో మోస్ట్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, వాళ్ళు ఎప్పుడు వస్తారు. చాలా మందికి ఇట్స్ అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అవును, ఇప్పుడు అఫ్ కోర్స్ ట్రావెలింగ్ హెస్ బికమ్ నార్మల్, కానీ ఒక కొత్త కంట్రీకి వెళ్ళిపోతే ఒక దిగులు కూడా ఉంటుంది, హోమ్ సిక్నెస్. ఎగ్జాక్ట్లీ, వాటన్నిటికీ ప్రిపేర్ చేయడానికి మీరు అక్కడ ఇండియన్ డయాస్పోరాతో కనెక్ట్ కూడా చేస్తారని వినికిడి. అవును. అండ్ అక్కడికి అంటే వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆఫ్టర్ యూ గో దేర్ అంటే మీరు ఈ ట్రావెల్ ఈ మన పోస్ట్ వీసా ఓరియంటేషన్లో ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్లో ఏం చేయాలి మీరు అంటే ఇప్పుడు సో మన వాట్ షుడ్ ఐ సే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అక్కడ కావచ్చు, అండ్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత సోషల్ సెక్యూరిటీ అప్లై చేయాలి. నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్కి అయిన ప్రాబ్లం చెప్తున్నానండి. ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి అగ్రిమెంట్ రాశారనుకోండి, అగ్రిమెంట్ రాస్తే ఏంటంటే అక్కడ కమిట్ అయిపోయినట్టు, అక్కడ అంత ఈజీగా అగ్రిమెంట్ రాయడం కానీ లీజ్ రాయడం కానీ అంత జాగ్రత్తగా ఉండాలి అటువంటి విషయాలలో. బయటకు వస్తే 4 నెలలు 6 నెలలు రెంట్ కట్టి రెంట్ కట్టాలి. ఒకవేళ మీరు అక్కడ కట్టకపోయినా అక్కడ ఏమన్నా కరెక్ట్గా లేకపోయినా ఇంకా మీకు ఫ్యూచర్లో ఎవరు ఇవ్వరు, ఇంకా అది వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రిఫరెన్సెస్ ఇంపార్టెంట్ అక్కడ. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నట్టు. అది ఇవన్నీ పోస్ట్ వీసా ఓరియంటేషన్. అండ్ ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాత మెయింటైనింగ్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఏంటంటే ఒక యూనివర్సిటీ నుండి ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ట్రాన్స్ఫర్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కానీ ట్రాన్స్ఫర్ అయ్యే యూనివర్సిటీ అది ఎలాంటి యూనివర్సిటీ, దాని అక్రిడేషన్ ఏంటి, హిస్టరీ ఏంటి, అసలు ఇప్పుడు ఏమి ఇష్యూస్ లేవు కదా అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కూడా అక్కడ అట్లాంటి యూనివర్సిటీస్కి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు
ఎంత టైం ఉంటుంది అంటే ఒక ట్రాన్స్ఫర్ అయ్యే టైంకి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్నా కానీ అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. అరే ఏమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడము, క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము, షాప్ లిఫ్టింగ్, ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలు అనుకుంటారు. కానీ వీటి వల్ల స్టూడెంట్ స్టేటస్ ఇంపాక్ట్ అవుతుంది, డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది. అండ్ దే మైట్ డిపోర్ట్ యూ, డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లాంటివి కాబట్టి స్టూడెంట్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి చెప్పి బాగా క్లాస్ పీకి పంపించాలి. అంటే చిన్న విషయాలు అనుకుంటానండి ఇవన్నీ. అక్కడ సిస్టమ్ కానీ అక్కడ ఇప్పుడు ఏ చిన్న తప్పు, ఒక డాలర్ మీరు ఒక దొంగతనం చేసినా కానీ దట్స్ అ వెరీ బిగ్ థింగ్. అక్కడ క్రైమ్ ఎగ్జాక్ట్లీ లైట్ తీసుకోవడానికి లేదు, అది లైట్ తీసుకోవడానికి లేదు, అది ఏదో చిన్నదే కదా అనుకోవడానికి లేదు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఏదో మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుకొని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అనుకుంటుంది అక్కడ. సో అది అది కూడా చాలా పెద్ద విషయం. అది ఇక్కడ ఇక్కడ తీసి ఉంటుంది మా నాన్న ఎమ్మెల్యే, మా పెద్ద నాన్న ఎంపీ, ఇవన్నీ చెప్పచ్చు కానీ అక్కడ చెప్పడం కుదరదు సార్, కుదరదు. కాబట్టి ఇవన్నీ చిన్నవి అనుకుంటారు అండ్ వాళ్ళకి తెలియదు కూడా. కరెక్ట్. అవన్నీ తెలిస్తే ఏంటంటే అక్కడ సివియారిటీ ఎట్లా ఉంటుంది, మనం వెళ్ళింది దేనికోసం, మనం చేయాల్సింది దేనికోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం వెళ్ళింది, మనం వెళ్ళేది డబ్బుల కోసం. ఆ విషయం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే మెజారిటీ 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే పరిస్థితి. అంటే మంచి ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ డబ్బులు అంటే ఫ్యూచర్ ఇస్ అంటే నేను అనేది డబ్బులు అని చెప్తున్నా కావచ్చు, సెటిల్మెంట్ కావాలి, అన్ని విధాల విజయం కావాలి, సక్సెస్ కావాలి లైఫ్ లో. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు అంటే ఇది అందరూ ఏదో తెలిసి చేస్తారని కానీ ఇవన్నీ మైండ్లో ఉంటే ఏంటంటే వాళ్ళకి అది ఉంటుంది అన్నట్టు. ఏదైనా అటువంటి సందర్భం వచ్చినప్పుడు పలానా చెప్పారన్నట్టు అని తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి అట్లా. సో అలా అనమాట, ఇది ఒక పెద్ద ఆల్మోస్ట్ అంటారు కదా ఒక పెద్ద ప్రాసెస్ అండి. కానీ మీరు ఎంత సింప్లిఫై చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఫర్ మెనీ పీపుల్ ఇది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అఫ్ కోర్స్ ద ఇన్ఎవిటబుల్ గ్రాడ్యుయేషన్ డే వస్తుంది, బిగ్ డే. ట్రావెల్ మనకి ట్రావెల్ అఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాసెస్. మీరు వెళ్ళాక ట్రావెల్ ఎలా, ట్రావెల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మొదలుకుని అక్కడ ఎవరు పికప్ చేసుకుంటారు, హౌ టు యునో గెట్ యువర్ యునో ఫ్లైట్ టికెట్, ఏ రూట్ వెళ్ళాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఏ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ బెటర్ అని చెప్తారు మీరు. అవును, ట్రావెల్ విషయం ఏంటంటే లైక్ ఒక వన్ డే ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఐ మీన్ ఒక రేపు మన ఫ్లైట్ ఉంటే వన్ డే ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మన ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయిందా, ఫ్లైట్ ఏమైనా డిలే అయిందా. లెట్స్ ఇప్పుడు మీరు హైదరాబాద్ అనుకోండి, మీ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుండి ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఒక 3-4 అవర్స్ దూరంలో ఉంటే ఎంత ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. లెట్స్ ఎంతమంది వస్తున్నారు ఎంత ముందు ప్లాన్ చేసుకోవాలి, 3 అవర్స్ ముందు మీరు చెక్ఇన్ అవ్వాలి. అండ్ ఆన్లైన్ చెక్ ఇన్ అయితే బెటర్ ఇంకా. అండ్ ఈ సూట్ కేసు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎస్పెషల్లీ కరెంట్ సిచ్యువేషన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ అడుగుతున్నారు, ఓకే. అండ్ ఇప్పుడు సూట్ కేసు కూడా అండి, కొన్ని ఇప్పుడు లెట్స్ కొన్ని ఎయిర్వేస్ ఏంటంటే వెరీ స్పెసిఫిక్ ఉంటారు వాళ్ళు, ఈ సైజే ఉండాలంటారు. లేకపోతే ఆ వీల్స్ తీసేసిన కేసెస్ కూడా అంటే ట్రాలీకి వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ తీసేసి అందులో పెట్టడానికి ఉంటాయి. అంటే చాలా మంది పాప సూట్ కేసులు తెరిచేసి ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి చేస్తుంటారు వెయిటర్. అవును, రిక్వైర్మెంట్స్ మ్యాచ్ కాక. ఎగ్జాక్ట్లీ. సో ఎంత రిక్వైర్మెంట్స్ పెట్టుకోవాలి, అందులో ఏం తీసుకెళ్తే బెటర్, కొంతమంది తెలియక ఏమన్నా వేరే ఐటమ్స్ తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఇంకోటి ఈ విషయంలో ఏంటంటే మొన్న ఒక అబ్బాయి వేరే ఏదో ప్యాకేజ్ ఇచ్చారు. ఆ ప్యాకేజ్లో ఇప్పుడు లెట్స్ ఏ ఫ్రెండ్ అనుకోండి, అరే ఈ ప్యాకేజ్ తీసుకెళ్ళి మా అక్కడ ఉన్న వాళ్ళు ఇవన్నీ అంటారు. అట్లాంటప్పుడు ఐ వాంట్ స్టూడెంట్ టు చెక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్, ఇచ్చిన ప్యాకెట్ ఏది ఎట్లా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అట్లా అడిగినప్పుడు మనం అక్కడ మన వాళ్ళందరూ నో అనే చెప్తారు. ఆ ప్యాకెట్లో ఏముందో తీసుకెళ్ళడంలో తప్పలేదు. మా అయితే మన వాళ్ళు పచ్చళ్ళు అవే ఇస్తారు అంతే అనుకోండి, కానీ యూ షుడ్ చెక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్. సో ఒక అంటే ఒక వేరే ప్రోడక్ట్ ఒకటి తీసుకెళ్ళారు, ఒక స్టూడెంట్కి చాలా ఇబ్బంది కూడా అయింది. సో ఐఎమ్ టెలింగ్ అట్లాంటి ప్యాకేజ్ ఏమైనా తీసుకున్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. అండ్ మన వాళ్ళంటే 23 కేజెస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏమి కాదు, 27 కేజీలు 28 కేజీలు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ యూ సేడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి అక్కడ షఫిల్ చేయండి తీసేయండి అంటే తలనొప్పి ఉంటుంది. నేను చెప్తున్నాను అమెరికాలో అన్నీ దొరుకుతాయి మీకు. వాళ్ళు రేపు ఇండియన్ బిజినెస్లో ఎన్ని వచ్చేసాయో అన్నీ వచ్చి బ్యాక్ ప్యాక్ తీసుకొని వెళ్ళొచ్చు మీరు.